شروطيش عليهم نمامي سروبي باهي السمسارها قرشسي يداشريها بدي ديها مدم ستولم غروهبد غروهميدهنها సంసార హామీ మాట వింటారు. సాధారణంగా సంసార అంటే సంసారము అని డూలు మూ పెట్టేసి దాన్ని ఫినిష్ చేసేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా గమనించాలి, సంసారము అనగానేమి? చాలామంది ఏమనుకుంటారంటే ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఇవి సంసారం అనుకుంటారు. నో, నాట్ లైక్ దాట్. సంసారము అంటే ఏదైతే నిరంతరము మారిపోతూ ఉంటుందో అది సంసారము. అది సమ్యక్ సరతి ఇది సంసార. పిల్లలు మారిపోతూ ఉంటారు. చిన్నప్పుడు మనంలో కూర్చుని మనతో పాటు చాలా బుద్ధిగా మనకి చాలా సుఖాన్ని కలిగిస్తారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా ఉండరు, మారిపోతారు. పిల్లలు పిల్లలుగా ఉండరు. చిన్నప్పుడు బుద్ధిగా అక్కడితో ఆఖరు. పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, మన వైపు చూడరు, ఇంకేటో చూస్తూ ఉంటారు. మనము గతము, వాళ్ళు భవిష్యత్తులో చూస్తూ ఉంటారు. పిల్లలు చూపెప్పుడు భవిష్యత్తు మీద ఉంటుంది, మన చూపెప్పుడు గతం మీద ఉంటుంది. వాళ్ళకి మనకి పొంతన కుదరదు, జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ ప్రతి అడుగులోనూ మనకి తెలుస్తూ ఉంటుంది. అంచేత ఇంకా పిల్లలు పిల్లలు కాదు, మారిపోయారు చూడండి. ఒకప్పుడు మన ఊళ్ళో పెరిగిన పిల్లలైనా వీళ్ళు అన్నట్టుగా మారిపోయారు. ఏదైనా సుఖం వచ్చిందనుకోండి, ఆ సుఖము సుఖముగా ఉంటే ఎంత బాగుండిపోతుంది? అలా ఉండదు, అది పూర్తయిపోతుంది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత దుఃఖం మొదలవుతుంది. ఇప్పుడు ఈ బైపాస్ సర్జరీలు ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు మీరు? ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, డబ్బు ఒక ఎత్తు, తర్వాత వెయిటింగ్ అక్కడ అలాగా గంటల తరబడి అలాగ కుర్చీల్లో బెంచీల మీద కూర్చుపడి ఉండాలి. తర్వాత డాక్టర్లు ఏవేవేవో చేస్తూ ఉంటారు, వాటన్నిటినీ సహించాలి. అదేమీ సరళమైన మాట ఏమీ కాదు. అవన్నీ ఎందుకు అవసరం పడుతున్నాయి? మనము భోగము పేరిట అనుభవించే సుఖముల కారణంగానే అంతటి దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది. బిర్యానీ, పార్టీ, పెళ్ళి, పెళ్లిలోనేమో 3 స్వీట్లు 4 స్వీట్లు, ఈ విధంగా విచ్చలవిడిగా డబ్బును అలా వెదజల్లడమే. సో అవన్నీ ఎవడో ఒకడు వెదజల్లుతాడు, ఏదో సంపాదిస్తాడు, వెదజల్లుతాడు. ఈ రకమైనటువంటి ఆహారమును, పలు రకముల ఆహారమును భుజించి దానివలన కరోనరీ ప్రాబ్లమ్స్ తోటి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ తోటి మనిషి సతమతమవుతవలసి ఉంటుంది. ఆ సుఖము, అది అసుఖం సుఖంగా ఉండిపోదు, అది వెంటనే దుఃఖంలోకి పరిణతి చెందుతూ ఉంటుంది. పోనీ దుఃఖమైనా స్థిరంగా ఉంటుందా అంటే అది స్థిరంగా అది మారిపోతూ ఉంటుంది. ఏది స్థిరము కాదు ఈ ప్రపంచంలో. మనం అటువంటి ప్రపంచంతో కాంటాక్ట్ పెట్టుకుంటాం, అంతో కనెక్ట్ అయి బతుకుతూ ఉంటాం. బస్సులో బస్సు వెళ్తుందనుకోండి, మీరు నిలబడున్నారనుకోండి, ఆ బస్సు యొక్క చలనముతో మీకు సంబంధం ఉండదు. బస్సు వెళ్తుంటే మీరు జంపు చేసి దాంట్లో పడ్డారనుకోండి వెళ్ళి, ఇప్పుడు ఆ బస్సు యొక్క చలనం అంతా మీకు సంక్రమిస్తుంది. అది గోతులో వెళ్తుంటే అదంతా ఆ అప్ అండ్ డౌన్ మీరే అనుభవించాల్సి ఉంటుంది. అది సంసారం అంటే. చుట్టూ ఉన్న సర్వము ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోతూ ఉంటుంది కాబట్టి దానికి సంసారము అని పేరు. ఆ సంసారముతో మనము కనెక్ట్ అయి ఉంటాం. తెలుగులో దాన్ని తగులుకొని ఉండుట అని చెప్తారు. అలా ఎందుకు తగులుకొని ఉన్నాడు మనిషి? మనిషికి ఇంతటి సంసారం, బాహ్యంలో ఉండే సంసారము, బయట ఉండే సంసారము, వీడి మీద వచ్చి, వీడి నెత్తి మీద వచ్చి పడింది ఎందుకని? వీడి నెత్తి మీద తాండవం చేస్తోంది ఎందుకని? అది బాహ్యము కదా. అంటే ఈ దేహం స్థూలదేహం ఒకటి కలదు. ఈ స్థూలదేహాన్ని పట్టుకుని ఇది నాది, ఇది నేను అని వీడు తాదాత్మ్యమును, ఐడెంటిఫికేషన్ చెంది ఉంటాడు.
ఈ దేహము జగత్తు కలిసి ఉంటాయి. సో కాబట్టి జగత్తులో మార్పులు వస్తూ ఉంటే ఆ మార్పులన్నీ దేహము ద్వారా నావి అవుతూ ఉంటాయి. జగత్తులోని సుఖ దుఃఖములన్నీ దేహము మనస్సుల ద్వారా నావి అవుతాయి. వాస్తవంలో నావి కావు. అవన్నీ నావెందుకైనాయి అంటే దేహము నేను అని దేహాన్ని పట్టుకుని వేలాడుట వలన, దేహమునందు తాదాత్మ్యమును కలిగి ఉండుట వలన, దేహము జగత్తుతో సంబద్ధమై అంటే కలిసి ఉన్నది కనుక ఆ జగత్తులో వచ్చేటువంటి మార్పులన్నీ దేహము ద్వారా నాకు సంక్రమిస్తున్నాయి. దీని పేరు సంసారం. ఓకే, చాలా మందికి డౌట్ రావచ్చు. వేదాంత క్లాస్ అనేప్పటికీ దేహము నేను కాదు అని చెప్తూ ఉంటారు వీళ్ళు. అదే ఆ టాపిక్ అలాంటిది, ఆ శ్లోకాలు అలా ఉంటాయి అలా చెప్తారని అనిపించవచ్చు. కొంతవరకు సత్యమే అది. చాలామంది అలాగే దాన్ని కాన్సెప్చువల్గానే చెప్పుకుంటూ పోతారు. వేదాంతం రెండు రకములు. ఒకటి శ్రవణ వేదాంతం, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యహానుందిగా ఆ శ్రోతవ్యహాన్ని మాట పట్టుకుంటారు. మంతవ్యో నిధిధ్యాసితవ్యహాన్ని మాట వదిలిపెట్టేస్తారు. అది పట్టుకోదు, దాని మీద మనస్సు పోదు. పైగా అది ఎవరికండి, మంతవ్యో నిధిధ్యాసితవ్యహాన్నది తక్కువ స్థాయి విద్యార్థులకు. మేము ఉన్నత స్థాయి విద్యార్థులము, మాకు శ్రోతవ్యహ సరిపడుతుంది అని కూడా చెప్తారు. నిజంగా అదో స్కూల్ ఉంది అలా చెప్తారు. అంచేత శ్రవణమే ప్రధానము. మీరు ఆలోచించండి, ఎప్పుడైతే శ్రవణమే ప్రధానము అని అన్నారో ఇంకా మననది ధ్యాసనాలు పక్కకి పోతాయి. వాటి మీద అసలు దృష్టి ఉండనే ఉండదు, ఏమాత్రం దృష్టి ఉండదు. ఇంకా శ్రవణం ఉంటుంది. శ్రవణం అనేప్పటికీ శ్రవణం అంటే అది ఎలా ఉంటుంది, శాస్త్రము గురువు చుట్టూ ఉంటుంది. శ్రవణంలో వీడు విద్యార్థి ఉండడు, విద్యార్థిగా మూలపడి ఉంటాడండి. సెంటర్లో ఎవరు ఉంటారు, శ్రవణం యొక్క సెంటర్లో ఎవరు ఉంటారు, శాస్త్రము గురువు ఉంటారు. గురువు శాస్త్రం ముసుగం చేతో పట్టుకుంటాడు, పట్టుకుని సెంటర్లో నిలబడి ఉంటాడు. పెళ్లి పందిట్లో, పెళ్లి హడావిడి, చాలా హడావిడిలో సెంటర్లో ఎవరు ఉంటారు, వీళ్ళందరూ ఉన్నా సెంట్రల్ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది, పెళ్లి కొడుకు మీద ఉంటుంది. మగ పెళ్లి వారికి, మగ పెళ్లి వారు పెళ్లి కొడుకు చుట్టూ మూగి ఉంటారు, ఆడపెళ్లి వారు అమ్మాయి చుట్టూ ఉంటారు. అలాగే శ్రవణము, వేదాంతం అనగా శ్రవణము అంటే ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, గురువు గారి మీద ఉంటుంది. ఆ గురువు గారి చేతిలో పుస్తకం ఉంటుంది, ఒకటి తత్వబోధం ఉంటుంది, అది దాని మీద ఉంటుంది ఫోకస్ అంతా. ఆయన తత్వబోధం పట్టుకుని ఉంటాడు ఇలాగ, దాని చుట్టూ ఉంటుంది. ఈ విద్యార్థులు ఎలా ఉంటారో చెప్పమంటారా, గురువు గారు తత్వబోధ, తత్వబోధ గురువు గారు, గురువు గారు తత్వబోధ. ఎప్పుడైతే మీరు ఒక టెక్స్ట్ అండ్ గురువు అనే ఒక స్ట్రక్చర్ని మీరు బిల్డ్ చేశారో, దానికి శ్రవణానికి ఏం కావాలి, ఒక ఎయిర్ కండిషన్ హాల్ కావాలి. లేకపోతే శ్రవణం ఎలా కుదురుతుంది, ఏదో మూల కూర్చొని ఇక్కడ శ్రవణం, ఇక్కడ శ్రవణం ఇలాగే చేయడం ఎలా కుదురుతుంది. ఓ ఎయిర్ కండిషన్డ్ హాల్ ఉంటే బాగుంటుంది. శ్రవణానికి వచ్చే వారందరూ మెర్సిడెస్ బెంజ్ మొదలైనటువంటి కార్లలో విచ్చేస్తారు, విచ్చి కూర్చుంటారు. గురువు గారు వస్తారు, పుస్తకం వస్తారు. శ్రవణము అదొక రకం వేదాంతం. ఈ వేదాంతంలో హాల్స్, బిల్డింగ్స్, ఆశ్రమ్స్, తర్వాత గురుమహాశయుడు, పుస్తకములు, గ్రంథములు, లైబ్రరీలు, అరేంజ్మెంట్స్, ఎకనామిక్స్, ఫండ్ రైజర్స్, ఇవన్నీ చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. ఈ విద్యార్థి ఎక్కడో మూలబడి ఉంటాడు, వాడు ఎక్కడో కడుగుండా భోజనం చేసి కాఫీగా ఎక్కడో కొనుగోట్లు కొడుతూ ఉంటాడు, తాత్మబోధ పుస్తకం పడుతుంది. Very unfortunate. I have seen a lot of it. అక్కడ ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది. ఏమిటా వాతావరణము, వీఆర్ అకాంప్లిష్డ్ పీపుల్, మేము గొప్పవాళ్ళము. మిగతా లోకంలో ఉన్నారు చూసారా, వాళ్ళకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు, బ్రహ్మ అంటే ఏమిటో తెలియదు, సంసారులు వాళ్ళు.
వీఆర్ అకాంప్లిష్డ్ పీపుల్. ఎందుకంటే మేము వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం, మా గురు మహారాజు ఉన్నారు అని ఆ గురు మహారాజు చుట్టూ బెల్లం చుట్టూ చీమల వలె అలా గురు మహారాజు చుట్టూ సంచారం చేస్తూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. తర్వాత పెద్ద ఆశ్రమాలు ఉంటాయి, శ్రవణం పెద్ద ఆశ్రమాలు ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, తర్వాత అదర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అలా అలా ఉంటుంది, అంత శ్రవణ ప్రధానంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఫోకస్ ఎంతసేపు శ్రవణం. అక్కడికి వెళ్ళి మీరు నిదిధ్యం మననం అసలు కనపడనే కనపడదు. మననం అంటే లైబ్రరీ టైము. లైబ్రరీ టైం ఎప్పుడు ఉంటుంది? మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఎవరైనా మననం చేయగలడా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు? హెవీగా భోజనం చేసి గారెలు మొదలైన వాటితో హెవీగా భోజనం చేసిన తర్వాత 1, 2, 3 మీరు మననం ఏం చేస్తారు? దాని ఫిజియాలజీ ఉంది దాంట్లో. ఫిజియాలజీ అంటే మీరు బాగా భోజనం చేసినప్పుడు మీ మొత్తం బాడీలో ఉండే ఫిజియలాజికల్ ఎనర్జీ అంతా కూడా పొట్టమేలికి పోతుంది, బ్రెయిన్కి వెళ్ళదు. అంచేత బ్రెయిన్ డల్గా అయిపోతుంది. బ్రెయినే కాదు, ఆ టైంలో నడవాలన్నా మీకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే కాళ్ళకి ఎనర్జీ వెళ్ళదు, మొత్తం ఎనర్జీ అంతా డైజెస్టన్లోకి వెళ్ళిపోతుంది. సో యూ లై డౌన్, యూ ప్రిఫర్ టు లై డౌన్, లెట్ ది డైజెషన్ గో ఆన్. కొంచెం ఫుడ్ అమౌంట్ కొంత బరువు తగ్గాక సాయంకాలం 5 అయిన తర్వాత యు వాంట్ టు వాక్ నౌ. రాత్రి పలహారం చేసిన తర్వాత నౌ యు వాంట్ టు రీడ్. సో రీడింగ్ రిక్వైర్స్ ఎనర్జీ, వాకింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. హెవీగా భోజనం చేసిన తర్వాత ఎనర్జీ అవైలబుల్గా ఉండదు. అప్పుడు లైబ్రరీ టైము 1, 2, 3 లైబ్రరీ టైము. ఆ లైబ్రరీ ఓపెన్ చేయాల్సిన బ్రహ్మచారి ఒకడు ఉంటాడు, వాడు వీళ్ళందరినీ తిట్టుకుంటూ వచ్చి ఓపెన్ చేసి ఆ కుర్చీలో కొలబడతాడు. వాడు కుర్చీలో కొలబడి అక్కడ గుండుబాట్లు కొడుతూ ఉంటాడు 15 రోజులు. ఓ బ్రహ్మచారి చెప్పిన సర్కులర్ రూల్, నో బ్రహ్మచారి వాలంటీర్స్ టు దట్ జాబ్, దే హేట్ దట్ జాబ్. 1, 2, 3 అది మననం. ఇంకా నిధిధ్యాసనము, నో నిధిధ్యాసనం. ధ్యానం అనే మాటే వద్దు అసలు. ఈ ధ్యానం వాళ్ళు ఉన్నారే వీళ్ళందరూ, వీళ్ళకి తెలియదు విషయం. ధ్యానం వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్ల వస్తుంది మోక్షం. ఎవరు చెప్పాడు మీకు అని ధ్యానాన్ని పరిహాసం చేస్తారు, దాన్ని ఒకరు వాడేస్తారు. మంత్రవ్యో నిధిధ్యాన, ఇది ఒక వేదాంత. ఇంకో వేదాంత ఉంది. ఈ వేదాంతం ఏంటంటే శ్రవణం ప్రధానం కాదు, శ్రవణం బిగినింగ్ మాత్రమే. ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ అప్. మననం ఉండాలి. మననం అంటే గురువు గారు చేస్తారా మననం? స్టూడెంట్ ధ్యానం చేయాలి, సాధకుడు ధ్యానం మననం చేయాలి, ధ్యానం చేయాలి. శ్రవణం ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది 1 అవర్. మననం చేయాలి. మననం అంటే పుస్తకాన్ని తీసుకుని చదవడం, 2 పేరాలు చదవడం, దాన్ని రిఫ్లెక్ట్ చేయడం చేయాలి, ధ్యానం చేయాలి. ఇది వేరే స్ట్రీమ్ వేదాంతంలోనే. దీంట్లో గురువు సెంట్రల్ పాయింట్ కాదు. శ్రవణం వరకే గురువు యొక్క పాత్ర, అసలు అది బిగినింగే. ఆ తర్వాత అంతా మీ పాత్ర ఉంటుంది. యు ఆర్ ఇంపార్టెంట్ దేర్. దట్ లెర్నింగ్ స్టూడెంట్ ఇంపార్టెంట్. దేర్ ఫార్ ద అప్రాప్రియేట్ మననం అండ్ నిధిధ్యాసనం దే బికమ్ ఇంపార్టెంట్. అంటే ఏమిటి మనన నిధిధ్యాసనం వల్ల మీద ఫోకస్ వచ్చిందంటే అర్థం ఏమిటి? స్టూడెంట్, లెర్నింగ్ స్టూడెంట్ మీద ఉంటుంది ఫోకస్. గురువు ఉంటాడు, గురువు లేకుండా పోడు ఉంటాడు, బట్ స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది. ఇది ఒక స్ట్రీము వేదాంతంలో. ఆ మొదటి స్ట్రీము మంచిది కాదు, అది బంధహేతు అవుతుంది. చాలామంది ఏళ్ల తరబడి ఆ మొదటి స్ట్రీమ్లో ఉండిపోతారు. వాళ్ళు ప్రోగ్రెస్ ఏమీ ఉండదు. దాంట్లోనే ఆ మొదటి స్ట్రీమ్లోనే పాలిటిక్స్ క్రియేట్ చేసుకుని రాగద్వేషాలు పెట్టుకుని అక్కడే గుడుగుడు గుంసం తిరుగుతూ ఉంటారు. ఆ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటారు, అక్కడే విత్ఇన్ దట్ సర్కిల్ తిరుగుతూ ఉంటారు. అంటే ఏవో పాలిటిక్స్ ఉంటాయి, ఏవో పవర్ సెంటర్స్ ఉంటాయి, ఏవో పవర్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఫండ్ రైజర్స్, డబ్బు, పెద్ద పెద్ద ప్రాపర్టీస్, ఆశ్రమాలు, బిల్డింగ్లు అయినా మీరు ఎప్పుడైతే పెట్టారో, సో పవర్ సెంటర్స్ జనరేట్ అవుతాయి, క్రియేట్ అవుతాయి. పవర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, వెస్టెడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతాయి. దీంట్లో ఒకళ్ళని తప్పు పట్టేది ఏమీ లేదు, హ్యూమన్ నేచర్ ఈజ్ లైక్ దాట్. దేర్ ఫార్ ఎంటైర్ ఫోకస్ అంతా కూడా
ఆ ఇన్నర్ స్కీమింగ్, ఇన్నర్ స్ట్రక్చర్స్, కరస్పాండింగ్ వాల్యూస్ ఏవో ఉంటాయి కొన్ని, అవి వాటితోటి అంటే గురువు గారికి దగ్గరగా ఉండాలి మనం, క్లోజ్ టు ది గురు. ఓన్లీ ఏ ఫ్యూ పీపుల్ ఆర్ క్లోజ్ టు ది గురు, ది రెస్ట్ ఆర్ ఆల్ అట్ ఎ డిస్టెన్స్. ఇటువంటి సిస్టమ్స్ అనేవి జనరేట్ అవుతాయి ఫస్ట్ స్ట్రీమ్లో. వాళ్ళు సంసారంగా మిగిలిపోతారు. వాళ్ళకి దానికి ఒక పేరు ఉంది, మొత్తం దానికి అందరికీ కలిపి స్పిరిచువల్ మెటీరియలిజం అని పేరు. బయట ఉండే మెటీరియలిజము అది డబ్బు భోగముల మెటీరియలిజం. అది డబ్బు సంపాదిస్తున్నాం, భోగాలు అనుభవిస్తాం, అలాంటి మెటీరియలిజం. ఇది ఎలా కాదు, ఇది ఆత్మా బ్రహ్మ కైండ్ ఆఫ్ మెటీరియలిజం. ఇది దీనికి స్పిరిచువల్ మెటీరియలిజం అని పేరు. అలాగా అయిపోతుంది అది. దీంట్లో ఇన్ని డేంజర్స్ ఉన్నాయి. సంసారం అంటే అలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్ట్రీమ్ని మనం పర్సూ చేయకూడదు. వీ హావ్ టు గో ఇన్ టు ది సెకండ్ స్ట్రీమ్. సెకండ్ స్ట్రీమ్లో గురువు ఉంటాడు. గురువు తీసుకెళ్ళి కావడం మారుస్తాడని నా అభిప్రాయం కాదు. గురువు ఉంటాడు, శ్రవణం ఉంటుంది, కానీ మనన నిధిధ్యాసనములపై శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. గురువు ఒక గంట సేపు పాఠం చెప్తాడు, శ్రవణం అయిపోతుంది, ఆయన దాన్ని ఆయన పోతాడు. ఇంకా విద్యార్థి మీద ఉంటుంది పూచి అంతా కూడా. వాడు చదువుకుంటాడు, మననం చేసుకుంటాడు, సంస్కృతం నెమరు వేసుకుంటాడు, ధ్యానం చేసుకుంటాడు, ఇంకా ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. ఫండ్ రైజర్స్ ఉండవు, బిల్డింగులు ఉండవు, ఆశ్రమాలు ఉండవు, కార్లు అవి ఉండవు, సరళంగా పోతూ ఉంటుంది. ఎక్కడో చోట కూర్చుని చదువుకుంటూ ఉంటారు ఆ స్ట్రీము. కాబట్టి వేదాంతంలో కూడా ఈ సంసారము అక్కడ కూడా ప్రవేశిస్తుంది. మీరు కనుక కాషస్గా లేకపోతే ఆ మాయా అంతటి బలమైనది. ఈ సంసారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేహాత్మభావం నుంచి వచ్చింది. ఈ మొదటి స్ట్రీమ్ వేదాంత అని చెప్పారే, దాంట్లో దేహాత్మభావం దండిగా ఉంటుంది. గురువు గారు అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసిన, గురువు గారు దేహమే గురువు గారు. ఆ మొదటి స్ట్రీమ్లో గురువు గారంటే దేహమే. గురువు గారే దేహం అయినప్పుడు ఇంకా శిష్యుడి గురించి ఎలా నువ్వు దేహమా ఆత్మ అని అడగమే వద్దు. సో అలా ఉంటుంది ఆ స్ట్రీము. చాలా చెడ్డది అది, మంచిది కాదు అది. సో కాబట్టి ఏదో మాట వరుసకి నీవు దేహం కాదు అని చెప్పుకుంటే కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఏదో మాట వరుసగా అలా చెప్పాలి కాబట్టి, ఆ పుస్తకాలు అలా ఉంటుంది కాబట్టి, ఆ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి చెప్పారు అని అనుకోవద్దు. చాలా ప్రాక్టికల్. మీరు దేహమును పట్టుకుని వెళ్లాడవలసిన అవసరం లేదు. కొంచెం ఒక్క పిసరు దేహాన్ని దూరంగా పెట్టాలి, పక్కకి జరపచ్చు. ఒక్క పిసరు వచ్చి ఒళ్ళు కూర్చున్నాడు అనుకోండి, ఒకడు బాగానే ఉంది మా చాలా సంతోషం, కొంచెం పక్కన కూర్చో అని పక్కన కూర్చోబెట్టచ్చు. అప్పుడు ఎలా ఉంటుంది? తేలిక. ఈ వేసవకాలంలో వచ్చి ఒళ్ళు కూర్చుంటే ఇబ్బందికరంగా ఉంటుంది, పక్కన కూర్చోబెడితే కొంచెం ఫ్రీడమ్ ఉంటుందిగా. దేహం విషయంలో కూడా అటువంటి ఫ్రీడమ్ మీకు వస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం సంసారం అంతా కూడా అంటే అలా మారిపోతూ ఉంటుంది. ప్రవాహం అది పరుగులు తీస్తూ మారిపోతూ ఉంటుంది, ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. అదంతా కూడా మీ నెత్తి మీదకి వచ్చేస్తుంది ఎప్పుడు మీరు దేహాన్ని పట్టుకున్నట్లయితే. దేహాన్ని కొంచెం పక్కన పెడితే మీరు ఫ్రీ అయిపోతారు, సంసారం పోతూ ఉంటుంది. దాన్ని ఏమీ మాత్రం అక్కర్లేదు, అది అలాగే ఉంటుంది. దాని భారము మీ నెత్తి మీద పడదు. కాబట్టి ఈ పాయింట్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. పదచ్ఛేదం సర్వ అపి బాహ్య సంసార పురుషస్య యదాశ్రయ. ఇది బహువ్రీహి సమాసం. యహ ఆశ్రయ యస్య సహ యదాశ్రయ విద్ధి దేహం ఇదం స్థూలం గృహవత్ గృహమేధిన. మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సంసారం అంతా వచ్చేసి నా మీద పడిపోయింది, పడిపోతోంది. ఎందువల్ల అంటే దేవుడు అలా పెట్టేశాడు అనే మొత్తం దోషం అంతా దేవుడి మీద పడ్డాడు. దేవుడు ఒక తిట్టు కూడా తిట్టి ఈ దిక్కుమాలిన దేవుడు ఈ సంసారం అంతా నేను మీద పడేశాడు, దేవుడి మీద ఒక తిట్టు కూడా పడేయడం. దేవుడు ఏం కాదండి కదండి, ఆయన వచ్చి మిమ్మల్ని అడుగుంటాడా ఏమన్నా. సో ఈ సంసారం అంతా నాకు వచ్చేసింది, దేవుడు అలా పెట్టేశాడు. దేవుడు పెట్టలేదండి, కర్మ పెట్టే ప్రారంభ కర్మ పెట్టేసింది. నెక్స్ట్ ఏదో ఒక స్కేప్ గోట్ను వెతుక్కుంటూ ఉండడం.
ప్రారంభ కర్మ వల్ల ఈ సంసారం అంతా నాకు వచ్చేసింది అబ్బే. అలా కూడా కాదు, అవన్నీ ఉంటాయి, దేవుడు ఉంటాడు, ప్రారంభ కర్మ ఉంటుంది. మీరు అసలైన కీలు పట్టుకోవాలి, కీలు ఎదిగి వాత పెట్టాలి, అసలైన కీలు పట్టుకోవాలి తప్ప ఉండే పై పైన. ఇక్కడ దురదం వేసింది అనుకోండి, దురదం ఒక్కకే పోతుంది స్థూలము, పోలేదు అనుకోండి, మళ్ళీ వేసింది అనుకోండి, మళ్ళీ ఓకేస్తే పోతుంది, పోదు. నాలుగు సార్లు కొద్దే చర్మం తేడా వస్తుంది, ఆ దురదం అలాగే ఉంటుంది. దురదం ఎందుకు వేస్తుంది? దాన్ని కీలు ఎరిగి వాత పెట్టాలి. కీలు ఏమిటంటే లోపల బ్లడ్ ఫ్లోలో హిస్టమిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అవి ఆ స్కిన్కి అటువంటి లక్షణాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ హిస్టమిన్ ఈజ్ ది ప్రాబ్లం, స్కిన్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం, హిస్టమిన్ ఈజ్ ది, అది లోపల ఉంది. కాబట్టి యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటే మీరు ఒక కర్లేదు వెళ్ళిపోతుంది. ముందు మరి కీలు ఎదిగి వాత పెట్టాలి. అలాగే దేవుడు పెట్టాడు సంసారము, అది బౌలింగ్గా ఇది కోకున్నట్టుగాను సూపర్ఫిషియల్గా ఉన్నది. ప్రారంభ కర్మ, ప్రారంభ కర్మ ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్, అది మీ నెత్తి మీద సంసారాన్ని వేయదు. అది చుట్టూ ఉండే పరిస్థితులలో మార్పు ప్రారంభ కర్మ మూలంగానే వస్తుంది, సందేహం లేదు. గ్రహములు, గ్రహములు మిమ్మల్ని ఏం చేస్తాయండి? గ్రహములు మిమ్మల్ని ఏమి చేయవు. అలా కాదు, గ్రహాలకి పృథ్వీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్. ఎందుకు అమావాస్య నాడు పూర్ణిమ నాడు హైటైట్ ఉండదు, మరి పూర్ణిమ నాడు అమావాస్య నాడు భూమి కంటే భూమికి చంద్రుడు కొంచెం దగ్గరగా వస్తుంది మిగతా తీర్థుల కంటే. ఆ తీర్థుల ఎందు చంద్రుడు భూమికి కొంచెం దగ్గరగా వస్తాడు, కొంత అంటే సుమారు కొన్ని వందల మైళ్ళ దగ్గరికి వస్తాడు. లక్షల మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుడు కొన్ని వందల మైళ్ళ దగ్గరికి వస్తాడు. దానివల్ల భూమి ఆకర్షణ శక్తి పెరుగుతుంది, చంద్రుడి యొక్క ఆకర్షణ పెరుగుతుంది. ఆ ఆకర్షణ సాలిడ్ మీద కనపడదు, లిక్విడ్ మీద తేలిగ్గా కనపడుతుంది. లిక్విడ్ ఫ్లో అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కనుక. కాబట్టి సముద్రము ఒక్క పిసర్ పైకి లేస్తుంది ఆకర్షణ శక్తి మూలంగా. నీరు ఫిక్స్డ్ ఉంటుంది, సముద్రం పైకి లేచిందంటే నీరు ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఆ నీరు సెంటర్లో నీరు తగ్గి గేట్ల మీద నీరు ఎక్కువ పెరుగుతుంది, హై టైడ్ అలాగేదో. ఆకర్షణ శక్తి తగ్గినప్పుడు లో టైడ్, ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. చంద్రుడు యొక్క ఎఫెక్ట్ భూమి మీద అలా ఉంటుంది. అంతేగాని మీరు కడుపులో కోట్లు వస్తే చంద్రుడి మూలంగా రాదు అది, లేకపోతే మీ కొడుకు చెప్పిన మాట్లాడకపోతే కుదిరి మూలంగా అలా ఉండదు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అది పోతుంది సమాజంలో, మన సమాజంలో పోతుంది కదా, దాని సమాజంలో ఏది పోతూ ఉంటుందో అది నాన్ సెన్స్ అయి ఉంటుంది. మీరు యూ షుడ్ నో దాట్ సమాజంలో ఏది ప్రచారంలో ఉంటుందో దట్ ఈజ్ నెససరీ నాన్ సెన్స్ అయి ఉంటుంది. ఎక్సెప్షన్స్ని మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. సమాజంలో పోవడం దట్ ఈజ్ నాట్ ఏ పాయింట్ అట్ ఆల్. కాబట్టి గ్రహములు నక్షత్రములు అవి కారణం కాదు. మీరు కారణం ఏమిటి, ఇంత సంసారం మన నెత్తి మీద తాండవం చేయడానికి కారణం ఏమిటి అంటే యదాశ్రయ, మీరు ఆ దేహాన్ని పట్టుకుని నేనే అని గౌరవించి కూర్చోవడం వల్ల ఆ దేహములకు జగత్తులకు అవినాభావ సంబంధం కనుక. అంటే దేహం లేనిదే జగత్తు లేదు, జగత్తు లేనిదే దేహము లేదు. దేహం ఉన్నప్పుడే జగత్తు ఉంటుంది. మీరు చూసుకోండి, నిద్రపోతున్నారు, దేహము లేదు, జగత్తు లేదు, నిద్ర లేచారు, ఇంకా దేహం రాలేదు అనుకోండి, జగత్తు కూడా రాదు. జగత్తు దేహం వచ్చేసింది అనుకోండి, జగత్తు కూడా వచ్చేస్తుంది. వెరీ సింపుల్. కాబట్టి ఈ సంసారం అంతా కూడా ఆ దేహాన్ని పట్టుకోవడం వల్ల వచ్చింది మనిషికి. ఈ దేహము నీవు కాదు, దేహము ఏమిటి, నాకు దేహానికి ఉన్న సంబంధం ఏమిటి, గృహస్థునకు గృహమునకు ఎట్టి సంబంధము అట్టి సంబంధము. గృహములో ఉండేవాడికి గృహానికి ఏమిటి సంబంధం, అంతే గృహంలో ఉంటాడు, అంతే వాడు గృహమే అయిపోడు, గృహంలో ఉంటాడు. ఒక ఆయన అతికున్న ఆయన గోడకు మేక్కొడుతున్నాడు, ఈ ఓనరు చాలా కష్టపడిపోతున్నాడు. నేను అన్నాను, ఏమిటా మేకు గోడ కొడుతున్నాడా, నీకే కొడుతున్నట్టుగా బాధపడతావు ఏమిటి, నీ వీపు మీద ఏం కొట్టట్లేదు కదా, గోడ కొడుతున్నాడు కదా. అంటే అంటాడు, చాలా కష్టపడి దాన్ని ప్లాస్టరింగ్ అది చేయించానండి, వీడు ఇచ్చి అతి కోసం ఇల్లు తగలబెట్టి వదిలిపెడుతున్నాడు అంటున్నాడు. ప్రతి నెల అతి పుచ్చుకుంటున్నావు కదా,
ఎంజాయ్ దట్ ర్యాండ్. వాడు పోతాడు రెండేళ్ళు మూడేళ్ళు అని పోతాడు. అప్పుడు ఒక్కసారి ఆ ప్లాస్టర్ ఆయన పట్టుకొచ్చి మొత్తం అన్ని ఆ మేకలు అన్ని బిగేసి ప్లాస్టర్ చేయించు వేల వేసుకోవచ్చు అయిపోయా. దానికోసం ఇప్పుడు మనసు పాటు చేసుకోవడం ఎందుకు? నువ్వు ఇల్లు కాదు, ఇల్లు నీ ఇల్లు నీది కాదు. అది అద్దెకి ఇచ్చేక ఇంక నీ ఇల్లు ఏమిటి? అది వాడి ఇల్లు. అద్దె పుచ్చుకోవడం దగ్గరికి వచ్చేపటికి బాగానే ఉంటుంది, కానీ ఇల్లు మాత్రం నాది. అలా ఉండకూడదు. ఇల్లు ఉండడమే ఉంటుంది తప్ప ఇల్లు నాది ఎందుకు అవుతుంది? అవదు. అలాగే ఈ దేహమునందు నేను ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? దేహమునందు ఉన్నాను. సికింద్రాబాద్లో ఉన్నాను అనకూడదు, దేహమునందు ఉన్నాను. ఐఆమ్ ఇన్ ది బాడీ, బాడీ ఈజ్ ఇన్ సికింద్రాబాద్. దట్ ఈజ్ ఎ రిలెవెంట్ మ్యాటర్. ఐఆమ్ ఇన్ ది బాడీ. కాబట్టి ఆ రిలేషను ఐఆమ్ హియర్, దిస్ ఈజ్ ది బాడీ అనే ఆ స్పేస్, ఆ చిన్న తేడా, అది మెయింటైన్ చేసుకోవాలి. ఆ స్పేస్ లేకపోతే మీరు ఖర్చు అయిపోతారు. వెరీ డేంజరస్. వచ్చేవాడు కూర్చున్నాడు అనుకోండి, ఒకడు నాకు ఆయాసం వస్తుంది, నేను గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది వేడి. అప్పుడు నేనేం చేస్తాను, నాన్న పక్కన కూర్చోవచ్చు, ఇలా కూర్చో, బంగారు తండ్రి పక్కన కూర్చోవచ్చు అని అంటాను. అలాగే ఈ దేహాన్ని కూడా స్పేస్ పెట్టుకోవాలి. కాబట్టి దిస్ ఈజ్ వెరీ క్రిటికల్. ఇదేదో కాలక్షేపం మాటలు కావు, చాలా క్రిటికల్. ఇది ఈ భాషలు నేను చాలా చెప్పాను, కానీ మన ఆచార్యులు ఇంకోసారి ఆ మాట ప్రస్తావన చేశారు కాబట్టి వివరించినాను. మనం ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తాము. పురుషస్య మనిషికి, మనిషికి అని అర్థం. మగవాడు ఆడది తేడా ఉండదు మనిషికి. ఓకే, బాహ్య బయట ఉండే సంసార సంసారము సర్వ అపి అంతా కూడా యదాశ్రయ దేనిని ఆశ్రయించి ఉన్నదో. అంటే అక్కడ దేనిని అంటే అది దేహం అనమాట. దేన్ని పట్టుకుని ఉండడం వల్ల ఈ సంసారం అంతా వస్తుందో. ఇదం అట్టి స్థూలం దేహం, స్థూలదేహమును గృహమేధిన గృహస్థునకు గృహవత్ గృహముగా విద్ధి తెలుసుకోను. అలా తెలుసుకో. యు థింక్ అబౌట్ ఇట్, యు కాంటెంప్లేట్ అబౌట్ ఇట్. శ్రవణం సరిపడదు, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. ఇది చేస్తున్న అంటే గైడెడ్ మెడిటేషన్. గైడెడ్ మెడిటేషన్లో మొట్టమొదటి పాయింట్ ఏమిటి? దేహము నేను. అక్కడే విఘ్నవుతుంది. అసలు గైడెడ్ మెడిటేషన్ అంటేనే అక్కడ విఘ్నవుతుంది. క్రమంగా మీకు తెలియకుండానే మీకు దేహానికి మధ్యలో చిన్న స్పేస్ వస్తుంది. అంటే అర్థం ఆ స్పేస్ ఎలా ఉంటుందంటే అనుభవ రూపంగా ఉంటుంది. అంటే దేహము యొక్క ఇష్యూస్ ఏవో ఉంటాయి, వాటికంటే ఒక్క మెట్టు పైన ఉంటారు మీరు. సో వ్యాధి వస్తే దేహానికి వస్తుంది, మీకు రాదు. సౌకర్యం ఉంటే దేహానికి ఉంటుంది, మీకు కాదు. మీకు ఏ సౌకర్యమో అక్కర్లేదు, దేహానికే సౌకర్యం. సో ఆ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ చాలా యూస్ఫుల్. సౌకర్యాలు ఉన్నప్పుడు దాని యూస్ తక్కువ ఎక్కువ పర్వాలేదు, కానీ అసౌకర్యం వచ్చినప్పుడు ఈ స్పేస్ చాలా గొప్పగా మనకి ఉపకారం చేస్తుంది. కొంతమంది అసౌకర్యం ఏదైనా కొంచెం వచ్చేప్పటికీ వాళ్ళు కంగారు పడిపోతారు. సో నిప్పు తొక్కిన కోతి వరే గింతులు వేయడం ప్రారంభిస్తారు. అయ్యోబో ఇలా అయిపోయింది, నా వల్ల కాదు, ఇదే అయిపోతుంది, అదే అయిపోతుంది అని కంగారు పడిపోతారు. అంటే వాళ్ళకి ఆ స్పేస్ లేదనమాట. కొంతమంది అలా నిబ్బరంగా, అలా కామ్గా ఆ వచ్చిన అసౌకర్యాన్ని సహించడం అలవాటు చేసుకుని వీలైతే దాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయవచ్చును, కానీ హడావిడి చేయకుండా ఈజీ, టేక్ థింగ్స్ ఈజీ, టేక్ ఈజీ, రిలాక్స్ అన్నట్టుగా ఉంటారు. చూడండి ఆ స్పేస్ ఎంత ఉపయోగకరమో. కాబట్టి దేహమే నువ్వు కాదు, గృహంలో ఉండేవాడికి గృహములకు మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో నీకు దేహములకు రిలేషన్ అలా ఉంటుంది, అలా ఉండాలి తెలుసుకో. నీకు సంసారం అనేది దేహాన్ని బట్టి వచ్చింది తప్ప స్వతహాగా నీకు సంసారంతో సంబంధం లేదు.
సంసారం అంటే సుఖ దుఃఖములు. సుఖ దుఃఖములు నీకు దేహాన్ని బట్టి వచ్చాయి, లేకపోతే నీకు సుఖ దుఃఖములతోటి సంబంధము లేదే లేదు. నీవు సుఖ దుఃఖములకు అతీతమైన ఆనంద స్వరూపుడవు. కాబట్టి ఈ దేహం వచ్చింది పెద్ద సమస్య. గ్రహణం పట్టినట్టు ఈ దేహమే గ్రహము, ఇంకా అడగడమేమీ లేదు. సో దేహాన్ని అలా పట్టుకుని నేను నాది నాది నేను అని పట్టుకుని కూర్చుంటే సకల దుఃఖములకు హేతు అవుతూ ఉంటుంది. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవయ్యా. ఇంకోసారి అందాము, పురుషస్య మనిషికి బాహ్య బయట ఉండే సంసార సంసారము సర్వ అపి అంతయూ కూడా యదాశ్రయ దేనిని ఆశ్రయించి ఉన్నదో ఇదం అట్టి స్థూలం దేహం స్థూలదేహమును గృహమేధిన గృహస్థునకు గృహవత్ ఇల్లు వంటిదిగా విధి తెలుసుకో. ఇక్కడ తెలుసుకోవడమే చేసేదే ఉండదు, తెలుసుకోవడమేదే ఇంపార్టెన్స్ వేదాంతం కదా. చేసేదేవుడు ఇప్పుడు ఈ దేహం నేను కాదు, నేనే ఉండాలి, నేను అది చేసేదే ఉండదండి. తెలుసుకోవడమే, తెలుసుకుని చూడండి ఏం చేయాలో మీకే తెలుస్తుంది. ఓకే, సర్వోపి బాహ్య సంసార పురుషస్య యదాశ్రయ విద్ధి దేహమిదం స్థూలం గృహమేధిన. తర్వాత శ్లోకము ఆ సంసారాన్ని కొంత వర్ణించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఉంది ఈ టాపిక్, ఇంకా ఒకటి రెండు శ్లోకాలు ఓపిక పడతారు. ఓకే, ఈ స్థూలదేహం అయిన తర్వాత సూక్ష్మదేహం మీద పడతారు ఆయన. ఇప్పటి ముందు ఇంకా నాలుగు మాటలు స్థూలదేహాన్ని గురించి చెప్పేవి ఉన్నాయి. స్థూలస్య సంభవ జరామరణాని ధర్మాః స్థౌల్యాదయో బహువిధా శిశుతాద్యవస్థాః వర్ణాశ్రమాది నియమా బహుధామయా స్యుః పూజావమాన బహుమాన ముఖా విశేషాః. ఇవన్నీ దేహానికి ఉంటాయండి, ఇవన్నీ దేహానికి ఉంటాయి, నాకుండవు. అయితే మనం నేనే దేహం అయితే నీకు ఉంటాయి, నేనే దేహం అయితే నీకు ఉంటాయి. నేను మహాత్ములు చెప్పారు, వాడు వచ్చాడు, వాడి ఒంట్లో ఒళ్ళంతా చెత్త, బయట వేస్ట్ ఉంటుంది చూడండి, వేస్ట్ ఫుడ్ కాగితాలు చెత్త చెదారం అంతా పడుంది ఒంటి మీద, నేతి మీద, ముఖం మీద, ఒళ్ళు వస్త్రాల మీద. ఏమిటా అలా ఉన్నావు, ఏమిటి ఎక్కడి నుంచి వచ్చేవా, చెత్త కుడ్డీలోంచి వచ్చావా ఏమి అని అయితే అవును చెప్పాడు. చెత్త కుండీలో కూర్చున్నాడు, ఎలా ఉంటుందో చూద్దామని చెత్త కుండీలో కూర్చున్నాడు. కూర్చుంటే మొత్తం ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ, ఆ లేడీస్ పని మనుషులు వాళ్ళందరూ పొద్దున ఆ చెత్త అందరూ తీసుకొచ్చి అక్కడ విసిరేయాలి. చెత్త కుండీ వీడు ఉన్నాడని వాళ్ళు చూసుకుంటారా, ఏమి చూసినా కూడా విసిరే సోదరులు పోతారు, వీడు అక్కడ కూర్చోడు వీడి తప్పది. సో ఆ చెత్త అంతా మీద పడి బయటకు వచ్చి అయ్యో నా ప్రారంభం ఎలా ఉంది, దేహంలో నేను ఎవడు కూర్చోకున్నాడు, వాడు నన్ను అవమానం చేశాడు, వాడు నిన్ను అవమానం చేయలేదు, దేహాన్ని అవమానం చేశాడు. వాళ్ళు చెత్త నా మీద వేశారు, నీ మీద వేయలేదు వాళ్ళు చెత్త. చెత్త ఎక్కడ వేశారు, చెత్త ఉండిలో వేశారు, నీ మీద వేయలేదు. అలాగే నువ్వు నీ నెత్తి మీద నువ్వే వేసుకున్నావు, వాళ్ళు వేయలేదు. అదేవిధంగా అవమానము, వాళ్ళు నాకు అవమానం, వాడు నీకే అవమానం చేయడం, వాడు దేహానికే అవమానం చేస్తాడు. ఆ దేహానికి జరిగిన అవమానము నాదే అని వీడు అనుకుంటాడు, అది వీడి తప్పది. అలా ఎందుకు అనుకున్నాడు అనుకుని దుఃఖిస్తాడు. అలా ఎందుకు అయిందో తెలిసిన ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే, అంతకుముందు వాడెవరో వచ్చి దేహానికి మాల వేశాడు, పూలమాల, వీడు ఖుషి అయిపోయాడు, అబ్బో చాలా బాగుంది అని బాగా ఖుషి అయ్యాడు.
అప్పుడు కృషి కాకుండా ఉంటే తర్వాత అవమానం ఉండేది కాదు. అప్పుడు బాగా కృషి అయిపోయినాడు కనుక తర్వాత అవమానం అధికంగా వీరికి అనుభవానికి వచ్చింది, దేహాన్ని బట్టి వచ్చింది. దీని మీద మహాత్ములు అందరూ ఏకరూపంగా చెప్పారు, ఒకే రకంగా చెప్పారు. మహాత్ములు ఇప్పుడు ఒకలాగే చెప్తారు, వాళ్ళ బోధలో భేదమే ఉండదు. వివేకానంద స్వామి సాంగ్ ఆఫ్ ది సన్యాసి సన్యాసిన్ అనే సాంగ్ ఒక పద్యాల్లో ఓ పద్యంలో ఏం చెప్పాడు, ఈ దేహం నేను కాదు, దీనికి ఎవడైనా పూలమాలలు వేసినా అది నాకేమీ నాకేమీ సంబంధం లేదు, దీన్ని ఎవడైనా అవమానం చేసినా తన్నినా కూడా నాకేమీ సంబంధం లేదు అని చెప్పాడు. తర్వాత శ్రీకృష్ణుడు అలాగే చెప్పాడు. శంకరుడు అయితే ఇంకా గట్టిగా చెప్పారు, క్రుద్ధస్య ఆకృష్టస్య తాళితస్య వా అని గీతా భాషలో ఎవడో వచ్చి మీద కోపడిపోతాడు, లేకపోతే తిట్టిపోతాడు, లేకపోతే ఏదో రాయేదో కొట్టిపోతాడు, అయినా కూడా అలాగా నిస్సంగంగా ఉండిపోవడము. ఎందుకంటే దేహానికి కదా, నాకు కాదు కదా అని శ్రీకృష్ణుడు శంకరులు చెప్పినారు. క్రీస్తు మహాశివుడు కూడా సంథింగ్ లైక్ దట్ చెప్పాడు. ఆయన ఎడమ చేతి ఎవడమ చెంప మీద కొడితే గుండి చెంప చూపించుకున్నాడు. అంటే ఎడమ చెంప మీద కొట్టినప్పుడు మీకు అవమానం అనుభవానికి వస్తే గుండి చెంప చూపిస్తారా? చూపించరు. మళ్ళీ తెరగబడి కొడతారు, కనీసం తిట్టినైనా తిడతారు. ఎడమ చెంప మీద కొట్టినప్పుడు అవమానం అనుభవానికి రాలేదు కనుకనే గుండి చెంప అన్నారు. అది అవమానం అనుభవానికి రావడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. వీటిని కొందరు పరిహాసం చేస్తే చేయవచ్చు కాక, వాడికి జాతకాని వాడండి, ఎడమ జంప మీద కొడితే గుడి జంప మీద చూపించమన్నాడు. అదే నేనైతే అసలు ఎడమ జంప మీద కూడా కొట్టలేవాను, నేనైతే ఇంకో రకంగా దాన్ని హ్యాండిల్ చేస్తా. అసలు ఎడమ జంప మీద మాత్రం ఎందుకు కొట్టాలి, గుడి జంప మాట రావచ్చు చూడొచ్చు, ముందు అసలు దాన్నే నేను అడ్డుకుంటాను, వాడు చేయబట్టుకుంటాను, నేనే దేవుడు కొడతాను అని ఇలాగ కొంతమంది వ్యాఖ్యానం చేస్తే చేయుగాక, ఆ వ్యాఖ్యానం సంసారంలో భాగమే అవుతుంది. మరి ఇక్కడ మహాత్ములు చెప్పే వచనము దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఫిజికల్గా అటువంటి సిచ్యువేషన్లో అలాగే ఉండాలి అని తాత్పర్యం అయితే కాదు. తాత్పర్యం ఏమిటంటే దేహానికే ఉంటాయి మానవమానములు, ఆత్మస్వరూపానికి ఉండవు, నీకు ఉండవు అంటే అర్థం నీకు ఉండవు అని తెలుసుకో. తర్వాత ఇది ఒక పెద్ద సమస్య, పుట్టుక చావును అవి దేహానికి ఉంటాయండి ఆత్మకు ఉండవు. ఈ పుట్టుక చావు మీద చాలా సిస్టమ్స్ స్ట్రక్చర్స్ డెవలప్ అయ్యాయి. ఆ సిస్టమ్స్ అండ్ స్ట్రక్చర్స్తో పాటుగా విశ్వాసములు, కస్టమ్స్, ఆచారములు డెవలప్ అయ్యాయి. వాటిల్లో చాలా భాగం వేస్ట్ అండి, చాలా భాగం వేస్ట్. ఒకసారి ఎవరో కాలం చేశారు, ఆ కొడుకు ఆ కాలం చేసినప్పుడు ఉండే మొదటి రోజు రెండో రోజు కార్యక్రమం, మొదటి రోజు దేహాన్ని క్రిమేట్ చేయటం, రెండో రోజు ఏదో అస్థి సంజయనము అని చిన్న పని చిన్నో కదో. ఈ కార్యక్రమం అతను 10 రోజులు చేస్తాడు, నేను మొదటి రోజు 2 రోజులు ఉన్నాను అక్కడ. ఇట్ సో హ్యాపెండ్ ఐ వాస్ దేర్. అతను సంస్కృత పండితుడు, సరే నాకు సంస్కృతం బాగా వచ్చు. పురోహితుడు మంత్రాలు, మంత్రాలు ఏం కాదని శ్లోకాలు ఉన్నాయి, పెద్ద మంత్రాలు ఏమి ఉండవు, అన్ని మంత్రాలు కలిపి 4 మంత్రాలు ఉన్నాయి. పెద్ద మంత్రాలు ఇప్పుడు పూజ చేశారనుకోండి, అష్టోత్తర పూజ చేశారనుకోండి, దాంట్లో పెద్ద మంత్రాలే ఉంటాయి. ఏవో ఇక్కడో మంత్రం అక్కడో మంత్రం ఉంటుంది, మిగతావన్నీ శ్లోకాలే. ధూపం అంటే గుగ్గులు అగరు అంటే అది శ్లోకమా మంత్రమా? అది శ్లోకమే. దీపం అంటే దీప జ్యోతిని నమోస్తుంటే నువ్వు గొప్ప దీపాన్ని వేటో ఏదో దండం పెడతాడు, దాంట్లో శ్లోకమే తప్ప దీంట్లో మంత్రమే ఉంది. ఏదో మంత్ర పుష్పం ఉన్నప్పుడు ఏదైనా మంత్రం చెప్తే అదే గొప్ప. కాబట్టి శ్లోకాలే ఉంటాయి. వస్త్రం సమర్పయామే అంటే శుద్ధం, క్షౌమం అంటే పొట్టు, ఏదో అలాగ ఒక శ్లోకం ఉంటుంది. ప్రతిదానికి ఒక శ్లోకం ఉంటుంది, మీరు గమనించారా? ఆ శ్లోకాలు కంఠస్థం పెట్టుకుని ఉంటారు,
ప్రిస్ట్స్ ఆ శ్లోకం చెప్తారు. ఉంటే వీళ్ళందరూ ఉంటారు మంత్రాలు చదివేస్తాం, మంత్రాలు ఏం కావు, అన్నీ ఒకలాగే ఉంటాయి కదా. అలాగే ఆ పురోహితుడు ఏవో శ్లోకాలు చదువుతూ చావులో కూడా అంతే ఏవో శ్లోకాలు చదువుతూ ఉంటాడు. ఆ గరుడ పురాణం నుంచి వచ్చినవో లేకపోతే ఆ కల్పంలో ఆ చావు కల్పం ఉంటుంది, పుస్తకం ఉంటుంది, దాంట్లో ఏవో శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు ఆయన కూర్చుని ఉంటాయి, అవేవో చదువుతున్నాడు. ఆ శ్లోకాల్లో ఉండేటువంటి స్పిరిట్ ఏం బాగుండదు. ఆ శ్లోకాలకు అర్థం తెలిస్తే దాని నిండా విశ్వాసములు, అర్థం అర్థం లేని కష్టంస్ అవన్నీ ఉంటాయి. నీళ్లు సమర్పిస్తున్నాను అంటాడు. ఎందుకు నీళ్ళు అంటే మా అమ్మగారు పోయారు, ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళేదారిలో కష్టపడుతున్నారు, ఆవిడికి దాహం వేసినందుకు ఈ నీళ్లు ఉంటాయి. ఎలా ఉంది అలా ఉంటాయి. ఇంకా అది నయం, అంతవరకు నయం, ఇంకా కొన్ని అధ్వానంగా ఉంటాయి. చాలామందికి ఈ శ్లోకాల యొక్క అర్థం తెలియదు. ఆ పురోహితుడి గారికి తెలియదు, ఆయన శ్లోకాలు చదువుకున్నాడే తప్ప ఆయనకి తెలియదు, ఆ వాడికి తెలుసు. ఎందుకంటే అతను సంస్కృత పండితుడు, నేను అక్కడ నిలబడున్నా, నాకు తెలుసు. పెద్ద సమస్య ఇది. ఏదో ఆయన శ్లోకం చదివినప్పుడు అలా నాకేసి చూస్తాడు, చెయ్యడు. నేను అలా చూడు, ఆయన శ్లోకం చదివి చేయమని పనిచేయను, నాకేసి చూడడం మానేసి చేయమని పనిచేయ. అంటే నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ వర్స్. అరే పా, యూ డూ ది జాబ్, ఫినిష్ ఇట్. ఆ శ్లోకాలు అలాగే ఉంటాయి, ఇంకా అంతకంటే వాటిలో సారం ఏమీ ఉండదు. అవి బాగులేవండి ఆ శ్లోకాల్లో అర్థం. మా అమ్మగారి గురించి నేను అలా భావన చేయలేకపోతే, నేను ఎవరు చేయమన్నాడు ఆ భావన, నీకు అర్థం తెలుసుకున్నాడు, నీ సమస్య అది. నాకు తెలుస్తూనే ఉంది, బాగులేదు నాకు తెలుస్తూనే ఉంది. బట్ దాంట్లో దిగాక ఇంకా అప్పుడు కంప్లైంట్ చేసి ఉపయోగం డూ ఇట్, ఫినిష్ ఇట్ అని నేను క్యాక్లేసి కదిలేవంటే ఫినిష్ అని చెప్తే అప్పుడు ఫినిష్ చేశాడు. అలా ఉంటాయి ఈ కస్టమ్స్, పుట్టుక చావు చుట్టూ అల్లుకొని ఉన్న ఆచారములు, వ్యవహారములు, విశ్వాసములు చాలా గడిబిడిగా చాలా చోట్ల అసందర్భంగా కొన్ని చోట్ల బాగానే ఉంటాయి. సో అలాగే మిక్స్డ్ బ్యాగ్ కింద ఉంటుంది, వాటిలో ఏమీ సారం ఉండదు. ఇంకా వృద్ధాప్యం అనేది ఒకటి ఉన్నది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? బాడీ యొక్క ఇష్యూస్, సమస్యలు ఎప్పుడూ ఉండమే ఉంటాయి. వృద్ధాప్యంలో ప్రతి అంగములకు ఏదో ఒక ఇష్యూ ఉండమే ఉంటుంది. ఎందుకంటే ఆర్గన్స్ అన్నీ కూడా అవి క్రమంగా అరిగిపోతూ ఉంటాయి కదా, చిరకాల నుంచి పనిచేస్తున్నాయి. ఇప్పుడు గుండె ఎప్పటి నుంచో కొట్టుకుంటుంది, ఇప్పుడు అది కొంచెం ఇబ్బంది పడింది అనుకోండి కొట్టుకోవడానికి, మనకి కంప్లైంట్ చేసే హక్కు ఏమున్నది? ఇంతకాలం కొట్టుకున్నదే గొప్ప పాపం. ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఇటు లబ్బు డబ్బనా లబ్బు డబ్బు డబ్బు మళ్ళీ లబ్బు ఏదో ఉంటుంది, ఏదో మాత్రం అంటుందికే మేలు. అటువంటి ధోరణి అంటే దేహం యొక్క కన్సర్న్స్ ఉంటాయి. దేహం అంటే ఒకటి కాదు. సో శివోజములు వదులుకుని పాదాంగుష్ఠముల వరకు ప్రతి అంగంలోనూ ఇష్యూస్ ఉంటాయి. మడమ దగ్గర ఇష్యూ ఉంటుంది, ఏదో ఉంటాడు, ఏదో ఫ్యాస్టైటిస్, పల్సార్ ఫ్యాస్టైటిస్, మడమకి నొప్పి. మడమ అనేది అసలు ఎప్పుడు పట్టించుకోలేదు, నేడు ఇప్పట్లో దీనికి ఇతరులకు ఏమైందా అంటే మరి అదే మరి జరాటే అలాగే ఉంటుంది. సరే ఇంకా మోకాళ్ళ గురించి చెప్పిందే లేదు. తర్వాత జరాలో బీపీ పెరుగుతుంది, జరాలో వెయిట్ పెరుగుతుంది. అంతవరకు సన్నగా ఉన్నవాడు కూడా స్థౌల్యాదయ కొంచెం వెయిట్ పెరుగుతుంది, జరా ఆశ్చర్యపరుస్తుంది. అమితాబ్ బచ్చన్ గారిని ఈ మధ్య ఎక్కడో ఒకరోజు చూశాను, కొంచెం వెయిట్ పెరిగాయని పొట్టం వచ్చింది ఆయనకి. ఎందుకంటే అది జనం యొక్క లక్షణం. ఆయన మరి అప్పట్లో సినిమాలో హీరో ఎలా ఉండేవాడు, బద్దలా ఉండేవాడు, కానీ ఆయనకి జనం వచ్చింది. అంతటి సాధారణ వాళ్ళు, అంతటి యాక్టివ్ పర్సన్, అన్ని మెడికల్ అంతటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నవాడికే ఆ జనం యొక్క ప్రభావము తప్పలేదు అంటే మనం అంతటి వాళ్ళు వేరే కాబట్టి అవన్నీ ఉంటాయి. కాబట్టి బాడీకి సంబంధించిన కన్సర్న్స్ అంటే ఇబ్బందులు పెద్ద వయస్సులో అవి ఉంటాయి.
వాటి ఎడల మీ యాటిట్యూడ్, వాటిని మీరు మార్చలేరు, అవి అలాగే ఉంటాయి, అవి పోవు. వాటి ఎడల మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాటికి రైజ్ చేయబో, వాటికంటే ఒక పిసరు ఒక మెట్టు పైన మీరు ఉండి వాటికి చేయదగినది ఏదో తప్పనిసరైనది ఏదో చేయాల్సింది ఏదో చేస్తూ మీరు ఆ జల యొక్క ప్రభావము మీ మీ మీద అల్పముగా ఉండేట్లు చూసుకోవాలి. అది ఎలా సంభవం అవుతుందో తెలుసిన ఇంతటి ఘనకార్యం మీరు చేయగలుగుతారంటే చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతారు, జల అనేది దేహానికి నాకు కాదు అనే స్పేస్ మీకు ఉంటేనే మీరు చేయగలుగుతారు. డాక్టర్లు మందులు ఇన్సూరెన్స్లు నర్సులు ఉంటే చేయలేరండో, కొడుకులు మా కోడళ్ళు మనవాళ్ళు చుట్టూ ఉంటే కూడా చేయలేరు, ఇంకా సమస్య పెరుగుతుంది. వీళ్ళందరూ చుట్టూ ఉండక్కర్లేదు బాబు, వీళ్ళందరూ ఉండే ఇంకా మరింత ఈ కోతిమూక ఇంకా మరింత కష్టాన్ని కలిగిస్తారు. ఎవరు ఉండక్కర్లేదు, బీ యువర్ సెల్ఫ్, బీ అలోన్. భగవంతుడిని హృదయంలో ఆత్మరూపంగా ఉన్న భగవంతుడు, మళ్ళీ భగవంతుడు అంటే ఎక్కడో నాకంటే భిన్నంగా ఉన్న భగవంతుడు కాదు, వేదాంతరం ఇది. సో ఇక్కడ అలాంటి కల్తీ పనికి రాదు. సో హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ సర్వస్వామిని బతికేయాలి, కానీ ఈ దేహాన్ని కూడా కన్సర్న్స్ అని వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఆ బేసిస్ మీద మీకు భరోసా రాదు. కాబట్టి దేహాభిమానము కొంచెం పక్కకి జరగడం అవసరం. ఈ మూడు కలిసి ఉంటాయి. మూడింటిలో మీరు ఒకదాన్ని విడదీసి మిగతాను అట్టు పెట్టుకుంటారంటే కుదరదు. పుట్టుక, వృద్ధాప్యము, చావు, మూడు కలిసి ఉంటాయి. మూడింటి ఏడలా ఒక రకమైన అసంగత, నాకు పుట్టుకతో సంబంధము లేదు. స్వామి నక్షత్రం, నాకు నక్షత్రంతో సంబంధం ఏంటి, నేను పుట్టేగా నాకు నక్షత్రం లేదు, బర్త్డే ఎప్పుడు, బర్త్డే నాకు అసలు నేను పుట్టడమే లేదు. శాస్త్రం ఏమో నువ్వు పుట్టలేదు అని చెబుతుంటే పోయి నేను బర్త్డే అక్కడ ప్లేకార్డు కూర్చుని బయలుదేరడం ఎంత కాంట్రడిక్షన్. అది చావు, నాకు చావు ఏదే లేదు, దేహానికి చావు ఉంటుంది, నాకు చావు ఏమీ లేదు అనేటువంటి ఆ భరోసాతో, అటువంటి అసంగతతో బతకాలి తప్ప ఇవన్నీ ఎత్తి వేసుకోకూడదండి. ఈ మూడు సంభవ జరా మరణ, సంభవ అంటే పుట్టుక, ఈ మూడు ఎత్తి వేసుకోకూడదు. ఈ మూడు దేహధర్మములు. తర్వాత జుట్టు నేరేసింది, దేహం వయస్సు నుంచి కొలది పొట్ట పెరుగుతుంది, లేకపోతే దానికి ఫిజియాలజీ తేడా వస్తుంది, కొంత వెయిట్ గెయిన్ చేస్తుంది, ఇవన్నీ ఎత్తి వేసుకోకూడదు. దేహం విషయంలో ఒక రకమైన ఇల్యూషన్స్ అంటారు, అంటే అసంగతని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. దేహం సమస్యలు దేహాలు మాత్రమే, దేహం సమస్యలకి పరిష్కారం ఏంటంటుంది చెప్పండి. తిండి మందు రెండే, తిండి కావాలి దేహానికి, యోగ్యమైన తిండి వారేయండి, అప్పుడప్పుడు ఉంటుంది. మందు అవసరం పడుతుంది వయస్సును బట్టి, దానికి ఇవ్వాల్సిన మందు కూడా టాబ్లెట్ ముందు టాబ్లెట్ సాయంకాలం ఏదో ఉంటుంది, ఆ రెజిమన్ ఏదో ఉంటుంది స్కీమ్, దాని ప్రకారంగా ఆ టాబ్లెట్ వాడేవారు, ఇంజక్షన్లు జరిపేవారు. ఇప్పుడు ఫార్మసీలో పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే, ఫార్మసీ రీసెర్చ్ ఎలా ఉంటుందంటే, ఇంజక్షన్ ద్వారా మీరు చేసే ఘనకార్యం ఏమిటి, ఆ మందు శరీరంలో రక్త ప్రసారంలోకి వెళ్ళడం, అదే కదా మీరు చేయాల్సింది, రక్త ప్రసారంలో పడాలి వెళ్ళేది, అప్పుడు ఆయా అంగములకు సరఫరా అవుతుంది, రోగం తగ్గుతుంది, దాన్ని బయో అవైలబిలిటీ అని అంటారు. అప్పుడు ఇంజక్షన్ ద్వారానే వెళ్ళాలి అని ఉండేది ఒకప్పుడు. దాని మీద రీసెర్చ్ చేసి 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 ఇంజక్షన్ ఎందుకు, కడుపులో ద్వారా వెళ్ళచ్చు కదా, కడుపు ద్వారా ఇప్పుడు అన్నం అంతా ఆహారం అంతా కూడా పోషణ అంతా కూడా కడుపులోకి వెళ్తుంటే, ఇది మందు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడం ఎందుకు, అదే కడుపులోకి వెళ్ళాలి అనే రీసెర్చ్. దాంతో ఏమైపోయింది, పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చేవారు యాంటీబయాటిక్, ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇవ్వరు, టాబ్లెట్ ఇస్తారు. ఒకప్పుడు క్యాన్సర్ డ్రగ్స్ అన్ని సెలైన్ ఇంట్రావెనస్ ఇచ్చేవారు, క్యాన్సర్ డ్రగ్స్ అన్ని కూడా. ఇప్పుడు లేటెస్ట్ క్యాన్సర్ డ్రగ్స్ ఎలా ఉంటాయో చూసినా
ట్యాబ్లెట్లు ఎఫెక్ట్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. నేను క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను, 4 రోజులు క్యాన్సర్లో ఇంటర్వెన్స్ ఇస్తారు డ్రగ్స్. క్యాన్సర్ పేషెంట్ ఇంటర్ రాలేదు, వేనస్ లేదు, కష్టం కదండి. ఇలా సూపు పెట్టి ముడిచి డిఫికల్ట్ ప్రతి పేషెంట్. పక్కన శేషం ఉంది, ఏమిటండి ఇది మంది ఇది అని అన్నాడు. రోజుకి 8 టాబ్లెట్లు అంటే 2 చూశాను. అది అది సైటో సైడల్ అంటే సైటో అంటే సెల్, సెల్ చంపి లక్షణం ఉంది అది. ఇట్ కిల్స్ ది సెల్, ప్రిఫరెన్షియల్లీ కిల్స్ ది క్యాన్సర్ సెల్. అదే పనిలో పనిగా కొన్ని మంచి సెల్స్ కొట్టి పారేస్తుంది అది ఆ టాబ్లెట్. అది కూడా అంతే, ఎంత డెవలప్మెంట్ వచ్చింది చూడండి. కాబట్టి పూర్వం పోలిచి పోలిచి ప్రాణం తీసేవారు ఆ పేషెంట్. ఇప్పుడు పొడవడం లేదు కదా. జనరల్గా ఇప్పుడు అనస్థీషియాకి తప్ప ఇంకా ఈ పొడవడాలు తక్కువ బాగా తగ్గాయి. ఈ డెంటిస్టులు వీళ్ళ అనస్థీషియాకి పొడవాలి. కన్నుకి పూర్వం ఇంజక్షన్ ఇచ్చేవారు కన్నుకి, ఇప్పుడు నో ఇంజక్షన్, డ్రాప్స్ వేస్తాడు అంతే. అనస్థీషియా డ్రాప్స్ కూడా వేస్తాడు. అక్కడ నుండి పోస్తూ ఉంటాడు, డాక్టర్ పోస్తూ ఉంటే వీడు పోస్తూ ఉంటాడు డ్రాప్స్. ఎంత మంచి డెవలప్మెంట్స్ వచ్చాయి. కాబట్టి అసౌకర్యాలని మనం స్వీకరించాలి. తిండి మందు పడేసేట పెట్టాలి. దాని చేత చాకరీ బాగా చేయిస్తూ ఉంటే అది తగ్గగా ఉంటుంది. ఇలాంటి ధోరణి డెవలప్ చేసుకోవాలి. ఈ బర్త్డే పార్టీలు వీటిని పూర్తిగా విడిచిపెట్టేయాలి. తర్వాత మరణం యొక్క భయం నుంచి దూరం అయిపోవాలి. ఇవి చేయాలి తెలియని వాళ్ళు. ఎందుకంటే ఈ మూడు కూడా స్థూల దేహం యొక్క ధర్మములు నీ ధర్మములు కావు. పదశేదం చెప్తాం, స్థూలస్య సంభవజరామరణాని ధర్మాః స్థౌల్యాదయః బహువిధాః శిశుతాద్యవస్థాః వర్ణాశ్రమాది నియమాః బహుధా ఆమయాః స్యుః పూజావమాన బహుమానముఖాః విశేషాః. సంభవజరామరణాని పుట్టుక ముసలిదనము సాగు అనేవి స్థూలస్య స్థూల దేహము యొక్క ధర్మాః ధర్మములు. అంతే, అవి స్థూల దేహం యొక్క ధర్మములు తప్ప నావి కావు. దేని దానికి అవి చెప్పాలి, ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టేయడం. అందుకే బాబు అందరూ కూడా అలా పెట్టకూడదు, ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టేయడం. సంభవము జరా మరణము నాగే సంబంధం లేదా వాటితోటి దేహానికి సంబంధించినవి. అక్కడ దేహానికి సంబంధించినది అన్నది ముఖ్యం కాదు, నాకు సంబంధం లేదు అన్నది ముఖ్యం. మరి లావుగా ఉండడం, సన్నగా ఉండడం, మరి వీటి మాట ఏమిటి? అవి కూడా దేహములకు సంబంధించినవి. అందాము స్థౌల్యాదయ స్థూలత్వము కృషత్వము మొదలైన ధర్మా లక్షణములు స్థూలస్య స్థూలదేహములకు ఉండును. వాటి గురించి కూడా పెద్ద బేగ పెట్టుకోకూడదు. జుట్టు నిలిచిపోయింది, ఆ బేగ పెట్టుకోవడం, దాని గురించి ఎందుకు చేయడం, ఏమి చేయక్కర్లేదు. జుట్టు ఉండిపోయింది, ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, మీరు చేయడం. ఒకటి సంపాదించి పెట్టుకుంటే ఎడతగడం కూడా ఉంటుంది. అంటే ఒక ఇలాగ రీము కొంచెం పెద్దదో నా టోపీ ఒకటి పెట్టుకోవడం తప్ప ఇంకేమీ చేయక్కర్లేదు. లేకపోతే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ ఉంటాయి, వాళ్ళు తింటే వాళ్ళు మీ జీవును దోచేస్తారు, మీ ఆరోగ్యాన్ని కూడా దోచేస్తారు. మీరు శవం ఒక జీవక్షవలాగా మిగిలిపోతారు. నెట్ మీద జుట్టు మాత్రం ఉంటుంది. ఎందుకది ఎందుకది అనవసరం, అలాంటివి పెట్టుకోకూడదు. ఇవన్నీ స్థూలదేహం యొక్క ధర్మములు అండి, మన ధర్మములు కావు. ధర్మములు కావు, స్థూలదేహం యొక్క ధర్మములు. వాటి గురించి అసలు చింత చేయలేవద్దు. ఇక బహువిధ పలు విధములైన
శిశుతాద్యవస్థాః బాల్యము మొదలైన అవస్థలు స్థూలస్య స్థూలదేహమునకు ఉండును. ఇది చాలా ఇంపార్టెంట్. బాల్యము ఎవరిది? నాది. అదే కాదండి, స్థూలదేహాన్ని యవ్వనము స్థూలదేహాన్ని. ఆ విషయం పిల్లవాడికి తెలియదు, యువకుడు కూడా తెలియదు. కానీ వేదాంతం వాడికి తెలియదా అక్కర్లేదా? వీడు వేదాంతం చదువుతున్నాడంటే కొంత వయస్సు వచ్చి ఉంటుంది. ఇంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి వీడికి ఏం తెలియాలి? బాల్యము నాది కాదు, నాది కాదు అని వీడికి తెలియదా అక్కర్లేదా? వీడు ఇంకా ప్లేకార్డ్ పట్టుకుని నా బర్త్డే అని బర్త్డే చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు అర్థం కాలేదు. నాకు ఎవరి మీద వ్యతిరేకం ఏమీ లేదు. నాకేమనిపిస్తుందంటే ఈ పెద్ద మహాత్ములు వేదాంతానికి కట్టుబడి ఉన్నవారు. వేదాంత కాకుండా పురాణం పట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు కర్మకాండ పురాణములు వాటిని పట్టుకుని వెళ్ళాడితే వాళ్ళకి పుట్టుక రావు అనేవి వాడికే ఉంటాయి. దేహానికి ఉండవు, దేహాన్ని కాదు, వీడికే వాడే పుట్టాడు. చక్రనక్షత్రంలో పుట్టాడు, శాంతి చేసుకోవాలి. మంచి నక్షత్రంలో పుట్టాడు, జిందాబాద్ జిందాబాద్. అలా ఉంటుంది. పోయాడు అనుకోండి, పోయాడంటే వీడు నక్షత్రం పెట్టుకుని సిద్ధంగా కూర్చుని ఉంటాడు. మామూలు ధర్మశాస్త్ర పండితుడు ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ధర్మసింధు పుస్తకం ఉండేది, శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి, అవి ఆయనకే తెలుసు. ఆ పుస్తకం ఎవరికి ఇప్పుడు ఆయన ఆ ఊరు మొత్తానికి ఆ ఒక్కటే పుస్తకం వాళ్ళ రామస్వామి శాస్త్రులు గారు వేసిన ధర్మసింధు పుస్తకం ఆయన దగ్గరే ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర లేదు ఆ పుస్తకం. దాన్ని పనికి అప్పట్లో పుస్తకాలు దొరకవండి. రామస్వామి శాస్త్రి గారు దానికి ఉత్తరం రాస్తే ఆయనకి వాళ్ళు పోస్ట్ చేసి వీడికి వస్తే దాన్ని డబ్బులు పెడితే విఐపి అప్పుడు ఆ పుస్తకం దొరుకుతుంది, ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు వీడు పోయాడు, ఇది మంచి నక్షత్రమా జడ నక్షత్రమా? ఆయన ఆ పుస్తకం పెట్టుకుని అలా ఎదురు లేదా వాడు పోయా పోయాడు. సరే వస్తారు, వీళ్ళు ఎక్కడికి పోతారు? ఆ పుస్తకం పెట్టు కూర్చునేవాడు. వీళ్ళు బితుకు బితుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఏమండి పోయా, ఎప్పుడు పోయాడు రా? ఏకవచన సంబోధనం కూడా ఎందుకంటే ధర్మసింధు పుస్తకం ఉంది దగ్గర. హీ ది బాస్ నౌ. ఎలా ఎప్పుడు పోయాడు? అలా వచ్చేవాడు 50 ఏళ్ళ కొడుకు, కొడుకు 50 ఏళ్ళు, వాడిని కొడుకు రా అంటాడు. ఎలా ఎప్పుడు పోయాడు రా నాన్న అంటాడు. అంటే మా నాన్న తెల్లవారుజామున పోయాడు. తెల్లవారుజామున అంటాడు బుద్ధి లేకుండా ఎన్నికంటే పోయాడు చెప్పు కరెక్ట్ గాను. నక్షత్రంలో ఉండేవాడు అనుకుంటున్నావు. అలాగే ఒక నిమిషం ఇటైతే బాధ మారిపోతుంది, కరెక్ట్గా చెప్పు అంటాడు. అంటే మేము అంత ఖచ్చితంగా ఎలా చెప్తాం? ఎలా ఇప్పుడు ఎలా చెప్తారు? అదే నువ్వు కరెక్ట్గా చెప్పాలి. తెల్లవారుజామున 3:50 దాకా అనురాధంగా తర్వాత జ్యేష్ఠం వచ్చింది. జ్యేష్ఠం అనుకుంటావు, నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే అనురాధం అయితే పర్వాలేదు, జ్యేష్ఠ చెడ్డది. అయితే వీళ్ళ మోహం ఇచ్చా ఇలా రేతీసి పెట్టారండి మనుషుల జీవితాలని. నక్షత్రానికి ఇక్కడికి మధ్య దూరం ఎంత అవసరం కదా? అసలు నక్షత్రం ఉండేవాళ్ళు తెలుసిన ఎంత సైన్స్ చదివి ఉండాలి. సో కాబట్టి ఆ రకంగా నా బాల్యము, నా యవ్వనము, నా మధ్య వయస్సు, నేను షష్ఠి పూర్తి 60 ఏళ్ళు వచ్చాయి. షష్ఠి పూర్తి 60 ఏళ్ళు వీడికే వస్తాయి, ఆమెకి రావు. ఆమె షష్ఠి పూర్తి చేయడు, వీడియో చేసుకుంటాడు. ఇప్పుడు ఆమె షష్ఠి పూర్తి కూడా చేసుకుని చేయడు. పురోహితుడి మా నా భార్య షష్ఠి పూర్తి అంటే ఏమన్నా వ్యాధిగా తెలిసిపోతాడు. వీడి షష్ఠి పూర్తే అబ్బా. ఈ రకంగా మనిషి పోతే ఆ పల్లెటూళ్ళలో వాళ్ళని పట్టుకుని పీడించి వెళ్ళడం, బంధువులు అందరూ వచ్చేస్తారు. మనిషి పోగానే బంధువులు వచ్చేస్తారు, బంధువులు వచ్చేస్తారు. వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, 10 రోజులు ఉంటారు. వీడి ఆశ్రత కలిగిపోతుంది, ఆ తండ్రి ఇచ్చిన ఆశ్రత వీళ్ళందరూ భోజనాలు కలిగిపోతుంది. అబ్బే సాధారణంగా ఉంటుంది. తండ్రి పోయినప్పుడు తండ్రి ఆశ్చర్యం ఇవ్వలేదు, ఆ కర్మకారణకే అప్పు చేశాడు. అప్పు లోకల ఆ ఊళ్ళో ఉన్నటువంటి సేటిజీ దగ్గర అప్పు చేశాడు. అప్పు అయిపోయింది, సేటిజీకి అప్పు చేశారు కదా, ఇంట్లో సామాన్లు కూడా నిండుకున్నాయి. సేటి దగ్గరికి వెళ్ళాడు.
నేను మీ అప్పు తీర్చాను. మరి పంతులు గారు మరి మీరు అప్పు తీర్చాలి, మీరు పర్టికులర్ కదా సామాన్ అంతా కూడా నేను కాదనకుండా ఇచ్చాను. మరి అప్పు మాట ఏమిటంటే మా నాన్న నాకు ఆస్తి ఏమి ఇవ్వలేదని చెప్పాడు. అంటే ఇచ్చాడు మీ నాన్న ఒక ఆస్తి. ఏం ఆస్తి ఇచ్చాడు? ఇదిగో రెండు చేతులు ఇచ్చాడు మీ నాన్న ఇచ్చిన ఆస్తే. ఏం చేయబడాలి? చేతులతో పంచి పని ఎవరు ఇస్తారా? నేనే ఇస్తానురా అని ఆ చేతి వాడికి పని ఇచ్చి ఆ జీతంలో తగ్గించుకుంటూ ఇంటికి సరిపడ్డ సొమ్ము జీతం ఇచ్చి కొంత మిగిలిన జీతాన్ని కట్ చేసుకుంటూ అప్పు తీర్చుకుంటూ అలాగే చేస్తే వీడు బతికి పట్టాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలో కథ జరుగుతున్న కథయే. ఈ రకంగా ఈ మనిషి జీవితంలో ఉండే సంసారం అంతా కూడా వీడి అజ్ఞానం చేత దేహాభిమానం చేత తన నెత్తిమీద వేసుకుంటాడు. ఇవేమీ వీడి స్వరూపంలో ఉండవు, అన్ని దేహానికే ఉంటాయి. బాల్యమైన దేహమే, వృద్ధాప్యమైన దేహమే. ఇటువంటి రిచువల్స్ కూడా పెట్టుకోకూడదని, ఎందుకంటే షష్టి పూర్తయిన రిచువల్ ఉందా అలాగే అయిపోయింది. అందరికేమో బంధువులు అందరూ వస్తారు, కొడుకులు కొడళ్ళు మనవాళ్ళు వస్తారు. దానికోసం సోషల్ ఈవెంట్, మోర్ సోషల్ ఈవెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. దాంట్లో ఏదో పూజ ఉంటుంది. ఆ పూజ కనుక మీరు గమనిస్తే అదంతా కూడా సావు భయం మీద ఆధారపడి ఉంటుంది. సావు దగ్గరికి వచ్చిందనే భయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తలంతరంతా కూడా కర్మలంతా కూడా అంటే మొరవాళ్ళు తక్కువ వయసులో పోయేవారు. 70 ఏళ్ళు బతకడమే గొప్ప అన్నట్టుగా ఉండేది. అందుకోసం షష్టి పూర్తి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అందరూ 80 దాటి బతుకుతున్నారు. అంచేత వీళ్ళు ఇంకో ఫిగర్ పెట్టారు. వీళ్ళు షష్టి పూర్తితో ఆపరు, మరో ఫిగర్ పెట్టారు. సహస్ర చంద్ర దర్శనం అన్నాడు. సహస్ర అంటే బాగుంటుంది కదా, 1000 80 ఏళ్ళని 1000 అలా అనడం. చంద్ర దర్శనం, చంద్రుడు అంటే వీడు చంద్రుడు ఎప్పుడైనా చూశాడా? వీడు ప్రతి నెల పూర్ణ నాడు వీడు చంద్రుడిని చూసేలా ఉంటుందా వీడికి? 80 అదొకటి పెట్టడం, పెడితే అదొక రుచుకోవాలి. లేదే అన్ఫార్చునేట్. ఏవో గ్రహస్థులు అంటే సంసారం కనుక వాళ్ళు చేసుకున్నారనుకోవచ్చు. వాటి ఒకటి సన్యాసి, సన్యాసులకి ఇవన్నీ ఎందుకు? ఈ అవసరం ఎవరికి ఇవ్వలేదు? దేహానికి కాదు, స్థూల దేహానికి అండి, ఆత్మస్వరూపానికి కాదు. అది వాక్యం. నేను పరుషంగా చెప్పానా? కొంచెం పరుషంగా చెప్పినా పరుషమే చెప్పిన వాడు వాస్తవమే. కానీ మళ్ళీ చెప్పాలి కదా. ఇక్కడ చెప్పు ఆయన ఏమంటున్నారు, శంకర్లు ఏమంటున్నారు, అది దాచిపెట్టేసి చప్పట్లు కొట్టుకుంటారు, అలక్ష్యం చేస్తే ఉపయోగపడి వర్ణాశ్రమాదినీయమాహ. వర్ణములు ఆశ్రమముల యొక్క నియమములు స్థూలస్య స్థూలదేహములకు ఉండును. ఇప్పుడు పిల్లలక పెట్టుకోవాలండి, బ్రాహ్మణుడు పిల్లలక పెట్టుకోవాలి. నేను ఆత్మగా దేహానికి కదా. పిల్లలక పెట్టుకోవడం తప్ప ఉప పాయింట్ కాదు, పెట్టుకోవడం మంచిదే. పెట్టుకోవాలి. నేను పిల్లకవాడినే, సన్యాసమే కాబట్టి బోర్డు గుండు వచ్చింది. కానీ పిల్లక వాడినే నేను. పాయింట్ ఈజ్ పిల్లక పెట్టుకోవడం మంచి చెడు కాదు పాయింట్ ఇక్కడ. పిల్లక అనే ధర్మము దేనిది? స్థూల దేహానికి పిల్లక పెట్టుకోవడం బై ఆల్ మీన్స్. కానీ అది స్థూలదేహం యొక్క ధర్మము, అది ఆత్మధర్మము కాదు. ఆత్మధర్మం ఏమిటో తెలుసిన ప్రేమ, అదే ఆత్మధర్మము. అష్టౌ ఆత్మధర్మాహ అని అవసరముడే చెప్పాడు. 8 ఆత్మధర్మాలు చెప్తారన్నాడు. ఆ 8లో పిల్లక ఉండదు. ఆత్మధర్మాలలో పిల్లక ఎందుకు ఉంటుంది? పిల్లక దేహానికి. యజ్ఞోపవీతము దేహానికి. సో బొట్లు ఇవన్నీ దేహానికి ఉన్నాయి. మీరు బొట్టు పెట్టుకోండి. నేను బొట్టు పెట్టుకుంటాను, నేను పెట్టుకోవాలని చెప్తాను. నేను కూడా పెట్టుకుని ఉంటాను. పెట్టాను, పొట్టేళ్ళు పెట్టాను కదా. భస్మని మార్చి ఇంకోటేళ్ళు పెట్టాను. అవునా, గమనించారా? ఎందుకని? భస్మ కంట్రోల్ ఉంటుంది. అన్ని అవయవముల వల్లనే కన్ను కూడా మధ్య ఇప్పుడు ఈ కుర్రాళ్ళ కంట్లో నాలుక పడింది అనుకోండి, ఎలాంటిపోతుంది? అది పోతుంది, అది నిలబడదు. అదే పెద్ద వయసులో నాలుక పడింది అనుకోండి, 2 రోజులుగా పోతుంది. దాన్ని ఎవరో కొట్టుకునే పోదు.
కాబట్టి చిన్నప్పుడు భస్మ అయిందంత భస్మ పెట్టేసుకుని మొత్తం రెడీ భస్మ రాగి దగ్గర పెట్టేసుకుని వాడడం అది కంటూ పడింది కాదు, పడినా తెలిసేది కాదు. ఇప్పుడు భస్మ పెట్టినప్పుడు అలా ఓ కణం ఆ భస్మ ఏమవుతుంది, డ్రై అవుతుంది, రాలుతుంది, అది ఇటువంటి ఏది కనుగొనబడుతుంది. ఇది కళ్ళలోకి వెళ్ళి కనుగొనబడిందంటే అది ఇబ్బంది కలిగిస్తుంది. దాన్ని బయటపడేయడానికి అదో ప్రయత్నం. ఇదో ఈ రోజు పొద్దున 9 ఇదో పని అందుగురించి తెలక మార్చితే ఎలా ఉంటుందని ట్రై చేశారు అన్నమాట. ఇది కంట్లో పడటం లేదు, ఇది వెలిసే. సో ఇవన్నీ దేహధర్మములు అండి, ఇవేమోలు ఆశ్రమయమాలు ఉంటాయి. కారణం దండం పట్టుకోమంటాడు, దండం పట్టుకోవడం దేహానికా లేదా ఆత్మగా చెప్పండి, వాళ్ళు చెప్పండి. ఆత్మగా దేహానికా? నన్ను ఒకళ్ళు అడిగారు, స్వామి దండం లేదు ఏమిటండి అడిగారు. రాజమండ్రి ఇలాంటి అడగాలంటే రాజమండ్రి వెళ్ళాలి, హైదరాబాద్ లో అడగాలి. కాకినాడలో కూడా అడగరు, కాకినాడ కూడా కొంచెం కాస్మోపాలిటన్ లక్షణాలు ఉన్నాయి. మీరు చాలా ఊరిపట్టిన భావజాలం కావాలంటే వెళ్ళాల్సిన చోట వెళ్ళాల్సి ఉంటుంది. దండం లేదు అడిగాడు, వెటకారం అలా ఎందుకు అయింది? గృహస్థుడికి సన్యాసి యొక్క ధర్మం గురించి మీమాంస అవసరం కదా. మనం గృహస్థులు మన ధర్మం ఏమిటో చూసుకోవాలి. మీరు అగ్నిహోత్రం చేస్తున్నారా నేను అడిగాను అనుకోండి, బాగుంటుంది. నేను చెప్పి నేను ఏం చెప్పానంటే దండాన్ని నేను త్యాగం చేశానని చెప్పా. అంటే దండ త్యాగం కూడా ఉంటుందని మాట్లాడే స్వామి ఎంత ఉంటుంది మీకు తెలియదు ఏమో ఉంటుంది అని చెప్పా. మరి పట్టుకుంటే వాళ్ళు ఇంకా త్యాగం చేయడం తర్వాత ట్రూ ట్రూ వాళ్ళు ఆ దండాన్ని పట్టుకుని అలాగా అది ఏమైపోతుందో అంటే కౌలు ఎందుకు కూర్చుంటారండి, అది పక్కన పెట్టడానికి కూడా ఉండదు. ఎడ చేత పట్టుకుని మొత్తం నాటకం అంతా గుడి చేత నడిపిస్తూ ఉంటారు, ఎంత కష్టం అది అది పక్కన పెట్టవాయా, ఎవరు పట్టుకోండి అంటే ఏమైంది? ఇప్పుడు అది సన్యాసమైందా లేకపోతే ఉపాసన లేకపోతే కర్మమైందా? అది కర్మమైంది. దండాన్ని విడిచిపెట్టడం, మూడు దండాలు ఒకటి, మూడు దండాలు, మూడు దండాలు భాగవతంలో ఏం చెప్పారంటే ప్రాణాయామము ఒక దండము. ఎందుకంటే ప్రాణాయామం చేసే నిటారుగా కూర్చుంటారు దండమేగా. ఒకటి అనిల ఈహ కోరికలన్నింటినీ విడిచిపెట్టుట. రెండవ దండము కోరికలు ఏమో నిల ఈహ అనేదో ఉంది, ఇంకొకటి మూడవది. ఇది మూడు దండాలు అంటే వేణుభిర్నభవే ద్యతిహి భాగవతం ఏకాదశ స్కంధంలో ఈ వేణు వేణు అంటే ఇవి వెదురు వెదురు కర్రలు పట్టుకున్నంత మాత్రాన వాడు ఎతి అయిపోడు అని చెప్పారు. కాబట్టి ఈ ఆశ్రమ నియమాలు, గృహస్థాశ్రమ నియమాలు, సన్యాసాశ్రమ నియమాలు, ఇవన్నీ కూడా ఈ స్మృతికారులు చెప్పిన నియమాలు, ఇవన్నీ కూడా స్థూలదేహానికి వర్తిస్తాయి తప్ప ఆత్మస్వరూపానికి లేవు. వర్ణాశ్రమాది నియమా, వర్ణముల నియమములు, ఆశ్రమముల నియమములు, ఇతర నియమములు ఆది అనుగా స్థూలస్య స్థూలదేహమునకు ఉండును. ఇంకా రోగాలు ఏనుకుంటాయండి, మోకాలు నొప్పి ఏనుకుంటుంది, ఆత్మ ఉంటుందా స్థూలదేహాన్ని ఉంటుందా? రోగాలని హార్ట్ ప్రాబ్లం కార్డియాక్ ప్రాబ్లం ఆత్మగా స్థూల స్థూలదేహానికి, రోగాలని స్థూలదేహానికి. బహుధా పలు రకములుగా ఆమయాహ వ్యాధులు స్థూలస్య స్థూలదేహములకు స్యుహును. మర్యాద చేయటం, అవమానం చేయటం, సన్మానం చేయటం మొదలైన విశేషములు తేడాలు
దేనికుంటాయి? ఆత్మకుండవు. ఆత్మ అందులో ఎందుకు సమానంగా ఉంటుంది? ఈ తేడాలు దేనికుంటాయి? స్థూల దేహాలు ఉంటాయి. పూజావమాన బహుమాన ముఖా ఆదరించుట, అవమానించుట, సన్మానించుట మొదలైన ముఖా అంటే మొదలైన అర్థం. విశేష తేడాలు స్థూలస్య స్థూల దేహమునకు ఉండును, ఆత్మకి వే ఉండవు. స్థూలస్య సంభవ జరామరణాని ధర్మా స్థౌల్యాదయో బహువిధ శిశుతాద్యవస్థా వర్ణాశ్రమాది నియమా బహుధామయాస్యు పూజావమాన బహుమాన ముఖా విశేషాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ వారం, మళ్ళీ మంగళవారం నాడు.